వెల్కమ్ టు TS24 న్యూస్. మన దేశంలో కర్షక కుటుంబాల రోజువారీ సగటు సంపాదన 277 రూపాయలు. అంటే కాస్త అటు ఇటుగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద లభించే కూలీ మొత్తంతో సమానం ఇది. ఇటీవల వెలుగు చూసిన గ్రామీణ భారత పరిస్థితి మదింపు అధ్యయనం చెప్పిన లెక్కలివి. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో నెలకు 4,000 నుండి 10,000 రూపాయల లోపు ఆదాయాలతో అన్నదాతలు ఇస్రోమంటున్న దుర్భర స్థితిని ఆ నివేదిక కళ్ళకు కట్టింది. క్షేత్రస్థాయిలో గిట్టుబాటు కాని సేద్యం రోజుకు 2,000 మంది సాగుదారులను ఇతర వృత్తుల్లోకి నెట్టేస్తున్నట్లుగా లోగడే వెల్లడైంది. ఉత్పత్తి కేంద్రక విధానాలతో దేశీయంగా గడిచిన కొన్ని దశాబ్దాల్లో పంటల దిగుబడులు, ఇథోధికమైన సేకరణ, నిల్వ, విక్రయాల్లో మేడ వేసిన సమస్యలు అన్నదాతలకు అశనిపాతాలవుతున్నాయి. వాటిని సహేతుక పరిష్కారాలు అన్వేషించాల్సిన తరుణంలో వరి చుట్టూ రేగుతున్న రాజకీయ ఆవేశకావేశాలు ఆందోళన పరుస్తున్నాయి. అన్నదాతలకు అన్యాయం జరగకూడదన్న ఆవేదన అందరిలోనూ ప్రస్ఫుటమవుతున్నా, అందివచ్చిన ఫలసాయాలను సేకరించి సద్వినియోగపరచుకోవడంలో ఎలాగో అంతుపట్టని సందిగ్ధత నెలకొంది. దేశీయ అవసరాలు, ఎగుమతి అవకాశాలను బట్టి నీళ్ల స్వభావాన్ని అనుగుణంగా ఎక్కడ ఏ ఏ పంటలను ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలని సూచించే విస్పష్ట ప్రణాళిక కొరవడమే ప్రస్తుత ఆందోళనకు ఆజ్యం పోస్తోంది. ఇండియాతో పోలిస్తే తక్కువ సాగు భూములు కలిగిన చైనా తన ఆహార అవసరాల్లో 95% సొంతంగానే తీర్చుకుంటోంది. తద్భిన్నమైన దుస్థితి తాండవిస్తున్న భారతదేశంలో వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తుల దిగుమతుల విలువ నిరుడు దాదాపు 3% పెరిగి ఇక నూనె గుంజలు వంటి వాటి కోసం ఇప్పటికీ విదేశాల వైపే చూడాల్సి వస్తోంది. హరిత విప్లవ పితామహులు ఎంఎస్ స్వామినాథన్ ఏనాడో సూచించినట్లుగా ఉత్పత్తి వ్యయానికి 50% జోడించి మద్దతు ధరలు నిర్ణయించడంతో పాటు అవి పూర్తి స్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వాలు పూచిపడాలి. అప్పుడే నిలకడమైన ఆదాయాలు లేమితో అస్తిత్వ పోరాటంలో అలసిపోతున్న అన్నదాతలకు సరైన జీవనాధారం దక్కుతుంది. జాతీయ స్థాయి పంటల ప్రణాళికలతో కేంద్రం, రాష్ట్రాలు ఏకోన్ముఖంగా ముందుకు సాగితేనే సాగు రంగంలో ఆత్మనిర్భరత సాధ్యపడుతుంది. దేశీయ రైతాంగం 80% పైబడి చిన్న సన్నకారు రైతులు ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకోలేకపోతున్నారు. పోలు పోలు తడిసి మోపడవుతున్న పెట్టుబడి ఖర్చులు అన్నదాతలను అప్పుల ఊపిలోకి లాగేస్తున్నాయి. 2013-12 పోలిస్తే ఆ తర్వాతి 6 ఏళ్లలో ఆసేతు హిమాచలం రైతు కుటుంబాలపై 58% రుణభారం అధికమైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రాకృతిక ఆటుపోట్లకు ఎదురెదుతూ ఎంతగా శ్రమించినా భవిష్యత్తు అగమ్య గోచరమైన దయనీయ వాతావరణంలో 25 ఏళ్లలో దాదాపు 400,000 మంది రైతులు బలవన్ మరణాలకు పాల్పడినట్లుగా అఖిల భారత కిసాన్ సభ గతంలోనే ఆవేదన వ్యక్తం చేసింది. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా గత జూలై మధ్యనాటికి అన్నదాతల ఖాతాల్లోకి 1.37 లక్షల కోట్లను జమ చేసినట్లుగా కేంద్రం లోక్సభలో ప్రకటించింది. ఆ సొమ్ముతో పాటు ఇటువంటి పథకాలపైనే రాష్ట్రాలు వెచ్చిస్తున్న భూరి నిధులను వ్యవసాయ మౌలిక వసతుల కల్పన దిశగా మళ్లించి ఉంటే రైతులోకానికి శాశ్వత మేలు వనగూడేది. చేతికొచ్చిన పంటలను అకాల వర్షాలు ముంచెత్తితే విషాదకర అనుభవాలు, అక్కరకు రాని బీమా పథకాలు, కొనుగోలులో వ్యాపారుల మోసాలలో అన్నదాతలు ఆశలు చితికిపోతున్నాయి. స్థిరాస్తి వ్యాపార మాయాజలంలో సాగు భూములు తరిగిపోతున్నాయి. రైతే కేంద్రకంగా వ్యవసాయ విధానాల సాకల్య సమీక్షకు పాలకులు సత్వరం సంసిద్ధమైతేనే కర్షకుల జీవితాలు కొత్త శోభను సంతరించుకోగలుగుతాయి.